ట్యాంక్ బండ్ శివ ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అనే వారందరూ కూడా మిర్రర్ టీవీ ద్వారా కంప్లీట్గా తనకు ఏదైతే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో తనకు ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు కేటీఆర్ తనకి కేటాయించిన విషయము మిర్రర్ టీవీ ద్వారా చూపించడం జరిగింది దాన్ని చూసిన ఆ వీడియోని క్లియర్గా చూసిన తర్వాత వాళ్ళు ఆవేదన అర్థం చేసుకున్నాడు ఏంటంటే మాకు ఇల్లు అయితే ఇచ్చారు కానీ ఆ ఇల్లుని మేము బొమ్మరిల్లులాగా తయారు చేసుకున్నాము కానీ మాకు మిగిలి ఉన్న కోరికల్లో కూడా మంత్రి కేటీఆర్ వచ్చి ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అప్పుడే మేము ఆ ఇంట్లో ఉంటామనేసి ఆ కుటుంబ సభ్యులు ముఖ్యంగా శివ శివ వైపు శాంతి చెప్పడం జరిగింది వాళ్ళు ఒక ఆవేదన కూడా వ్యక్తం చేశారు తమ కోరికే కాదు తాము తాను వస్తే తప్ప మాకు ఆనందం లేదు అన్నారు సో ఆ రోజు మిరర్ మూడు రోజుల క్రితం మిరర్ టీవీ ఎక్స్క్లూజివ్గా చెప్పడం జరిగింది ఖచ్చితంగా కేటీఆర్ గారు వస్తారు వచ్చే ప్రయత్నం చేస్తామని సో దానికి అనుగుణంగానే నైట్ వీడియో పెట్టగానే మార్నింగే తను ట్వీట్ చేయడం జరిగింది సో త్వరలో నేను శివ ఇంటికి వెళ్తానని సో ఇప్పుడు శివ మనతో ఉన్నాడు శివ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది అంటే తను కోరుకున్నది కళ సాకారం కాబోతుంది కాబట్టి తన ఆనందాన్ని ఎలా వ్యక్తం అనేది అడుగుతాం శివ ఏంటి హ్యాపీనా అంటే నీ వరకు వచ్చిందా న్యూస్ వచ్చిందా సార్ది నేను కూడా పంపించాను నీకు ట్వీట్ చేసింది పంపించాను ఇంతకు ఇప్పటికైనా అంటే చాలా ఆవేదన ఉంది కదా ఇప్పటికైనా ఆనందంగా ఉందా అంటే మేడం ఇప్పుడు ఇచ్చిండు ఆనందంగా ఉంది అంటే మా పిల్లల భవిష్యత్తు అంటే నా తరానికి కాదు మా పిల్లల తరానికి అతను ఇచ్చిన ఒక నీడ చాలా గొప్పది అంటే నేను సంపాదించిన ఒక ఆస్తి కాదు వాళ్ళు ఇచ్చిన దాన ధర్మదాతల అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత నా పిల్లలు సుఖపడదానికి ఇల్లు ఇచ్చారు ఆ ఇంటికి ఒక గోపరేషన్ చేయాలంటే పంతుల్ని పిలుచుకోవాలి ప్రతి ఒక్కరిని పెద్దల్ని చిన్నని విలవాలి మాకంత ఎవరు లేరు మీరు తప్పిస్తే మాకు ఇంకెవరు లేరు సో ప్రజలకి ఖచ్చితంగా తర్వాత అందరూ తెలుసు ఇరవై ఆరో తారీఖు నాడు ఇల్లు గోపరేషన్ అని ఆ గ్రోపరేషన్ కల్లా కేటీఆర్ గారు వస్తే అంటే ఇన్ని రోజులు మాకు బ్రేక్ పడడానికి కారణం ఏంటంటే కొన్ని రోజులు సార్ కాలు దెబ్బ తగిలింది అందువల్ల మేమే అంటే పెద్ద పెద్దవాళ్ళు అడుగుతున్నాం సార్ మీరు ఎప్పుడు అవకాశం ఇస్తే మేము ఆ రోజు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని సో ఆ లోపే కొన్ని విమర్శలు ఏంటంటే ఇక్కడ మీరు వెళ్ళిపోవాలి అని చెప్పేసి కొన్ని వచ్చినాయి అక్కడ మా మనసు ఆందోళన చాలా అంటే అంటే శివ ఇప్పుడు మనం ట్యాంక్ బండి పైన ఉన్నాము నువ్వు ఉన్న ఇంటికి ఒక ఐదు ఆరు అడుగుల దూరంలో ఉన్నాము నీ కేటాయించిన ఇల్లు కూడా ఇప్పుడు ఈ ట్యాంక్ బండు మనం సినారియో చూస్తే దీనికి దగ్గరలోనే వన్ కిలోమీటర్ అంటే మీకు అటు జలవిహార్ వైపు ఆధార్లోనే కదా పెద్ద దూరం కూడా ఏమి కాదు కదా ఎందుకు మరి ఆవేదన ఎందుకు ఎంత దూరం లేదు మీ ఆ నీళ్ళు మిమ్మల్ని వదలలేదు మీకు ఆ దగ్గరలో వ్యూ పాయింట్ ఉన్న దగ్గర కూడా ఇల్లు కేటాయించారు చాలామంది అనుకుంటారు కదా శివని ట్యాంక్ బండ్ నుంచి దూరం తీసి ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఇల్లు ఇచ్చి ఇల్లు ఇచ్చారేమో అనుకుంటారు కానీ అది కాదండి ట్యాంక్ బండ్ తను ఎక్కడైతే కింద పాత ఇంట్లో ఉన్నాడు శివ అక్కడి నుంచి కిలోమీటర్ దూరంలోనే ఇల్లు కేటాయించడం జరిగింది సో మొత్తానికైతే కాకపోతే మీరేమి మేము వచ్చే అడిగినప్పుడు కేటీఆర్ గారు రావాలి అడుగు పెట్టాలి అన్నారు కదా సో ఆయన రావడానికి ఒప్పుకున్నారు బట్ ఏ క్షణమైనా ఎప్పుడైనా రావచ్చు అది ఇరవై ఆరుతో మీరు గృహప్రవేశం పెట్టుకుంది ఇరవై ఆరవ తేదీ అది ఇరవై ఆరవ తేదీ వస్తారా లేకపోతే ముందు వస్తారా వస్తారా కానీ మొత్తానికి ఆయన వరకు ఆయన వరకు వెళ్ళింది కదా ఈ న్యూస్ వెళ్ళింది ఆయన నేను వెళ్తానని ట్వీట్ చేశాడు కదా అది ఎలా అనిపిస్తుంది అంటే మేడం ముఖ్యంగా నేను కష్టపడే ప్రతిఫలానికి ఇన్నాళ్ళు కష్టపడదాను ప్రతి ఒక్కరు ఆదరించరు అభిమానించరు నా కష్టాలలో భాగస్వామిగా ముందరకొచ్చి కంటికి నిద్ర లేకుండా వాడు ఎలా ఉంటుండ అక్కడ పిల్లలతో ఎలా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు మెసేజ్ చేయడం ద్వారా ఈరోజు కేటీఆర్ దగ్గరికి వెళ్ళింది వెళ్ళిన మరుక్షణమే సారు రిప్లై ఇచ్చిండు మాకు ఆనందం ఉంది కానీ సారు వచ్చి ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఏముంది అర తను ట్వీట్ చేశాడంటే ఖచ్చితంగా వస్తాడు ఎందుకంటే తను ఇంతకు ముందు చేసిన ట్వీట్లలో ఆయన ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట నిలబెట్టుకున్నాడు కేటీఆర్కి అదైతే ఉంది ఆయనకున్న శత్రువులాంటి వాళ్ళు కూడా ఓ శభాష్ శివన్నకు ఇల్లు ఇచ్చారు అనేసి అంటే మీరు చూసుకుంటే కమెంట్స్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి శివ శ్రమకు ఫలితం దక్కింది గుర్తించారు ఇల్లు ఇచ్చారు అనేసి దాన్ని కూడా నువ్వు ఒక బొమ్మరిల్లాగా మార్చుకున్నావు కాబట్టి ఇంకా రాడనే డౌట్ లేదు వస్తే వచ్చిన రోజు ఏం పెడతావు వస్తాడు ఖచ్చితంగా బరాబర్ వస్తాడు వచ్చిన రోజు కేటీఆర్కి ఎట్లా స్వీటా హాట్ ఎలా ఉండబోతుంది నీ ఆ రోజు ఎక్స్ప్రెషన్ కానీ నీ ఆనందం ఎలా ఉండబోతుంది మా సార్కి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ప్రజల ప్రేమ ఆ ప్రజల ప్రేమ సారికి ఇస్తే సార్కి అదే ఆనందం గిఫ్ట్ కాదు ఇంటికి రాగా నోరు ఎట్లా తీపి చేస్తావా అని నేను గిఫ్ట్ అడగట్ల ఆయనకు చాలు ప్రజల ప్రేమే ప్రజలకు ఉన్నదే నీ మీలాంటి వాళ్ళ ప్రేమే ఆయన గిఫ్ట్ కానీ గిఫ్ట్ కాదు అడుగుతున్నది అంటే ఎట్లా రాగానే ఇంత హార్ట్ పెడతావా లేకపోతే స్వీట్ పెడతావా ఎట్లా కూల్ డ్రింక్ ఇస్తావా ఏమి ఇస్తావా అది అమ్మ అంత పెద్దవారికి మేము ఏమి ఇచ్చినా తక్కువనే కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతా సార్కి ఇవ్వాల్సింది ఒకటే నేను నేను నాతుగా ఒక కొబ్బరి బొండ ఇవ్వాలి ఎందుకంటే మైనం లేనిది మంచినీళ్ళు అంటే ఏ పురుగు ముట్టని వస్తువు అది భగవంతుడు కోరుకున్న శివ శివుడు నే పరీక్ష పెట్టిన గంగమ్మ తల్లి అలాంటి గంగా జలం ఇవ్వాలనేది నా తపన ఆ గంగా జలం అంటే ఒక వృక్షంలోకి వచ్చిన నీరు కాబట్టి కేటీఆర్కి అది ఇస్తే నాకు చాలాది అది నా ఇంట్లోనే సారు ఖచ్చితంగా వీడియో కూడా ప్రతి ఒక్కరికి శివ ఏం చెప్పిందో ఆ రోజు అదే ఇచ్చిండా లేదని కనపడాలి మస్తు ఆలోచించినాం ఏదన్నా కూడా ఎవరికి రా ఆలోచన చేసినాము మంచిగా ఆలోచించినాము బాగుంది ఇంకా మళ్ళీ రాడు అనే డౌట్ లేదు నీకు నేను చెప్పిపోయినా ఏం చెప్పిన శివ ఖచ్చితంగా రెస్పాన్స్ వస్తుంది వస్తాడు ఇంటికి అన్నాను రాత్రి వీడియో పెడితే పొద్దున కల్లా ట్వీట్ చేసేడు మిర టీవీలో చూసి సో రాడు అనే డౌట్ మళ్ళీ ఎందుకు వస్తుంది నీకు ఇంకా రాడు అని డౌట్ కదమ్మా అసలు నేను ఊహించుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇంత సడన్ అంటే మేము ఇన్ని రోజులు ఎదురు ఏదో అంటే ఎన్నో వేల కోట్ల జనాభాకు సమాధానం ఇవ్వాల్సిన తన వర్క్లోనే బిజీగా ఉంటూ తన ఆరోగ్యాలు చీలించి కరోనా వచ్చిందని కొంచెము కాలు ఇరిగిందని కొంచెము ఎన్నిసార్లు ట్రై చేసా కూడా దొరకట్లేదు ఒక మెసేజ్ ద్వారా ట్విట్టర్ పెట్టగానే ఆయన రిప్లై ఇచ్చిన అంటే దానికి అంతలేదు నాకు మినిమం ఒక పదివేల మంది ఫోన్లో ఫాలోవర్స్ ఉన్నారు ఆ పదివేల మంది మెసేజ్ అదే చూపిస్తారు ట్విట్టర్దే చూపిస్తారు అందరూ ట్విట్టర్లో పెట్టిండు ట్విట్టర్లో పెట్టిండు ట్విట్టర్ శివన్న కంగ్రాచులేషన్ అంటే మిత్రులు అండ్ శత్రువులు మీరు అన్నట్టుగానే చాలామంది కూడా సార్ని పొగుడుతుంటే నాకు అంటే కొన్ని వీడియోలల్లో కూడా కామెంట్ చాలా ఆయన లేడా ఈయన లేడా ఈయన ఏం చేశాను చాలా మంది అన్నవాళ్ళు వాళ్ళ నోటి ద్వారా ఎవరైతే చీ అన్నారో వాళ్ళ నోటి ద్వారా నేను ఒక కృతజ్ఞత ఏంటంటే ట్యాంక్ బాండు శివ గిల్లిచ్చినా షబాజ్ ఎందుకంటే గత వీడియోలలో చూస్తే దాని అంతా కొంత నెగిటివ్గా మలిచే ప్రయత్నం జరగడం వల్ల అంతా కూడా అరే శివన్ గిట్లు అవును శివన్ నాకు ఇంకొక డౌట్ అసలు నీకు ఇల్లు వచ్చిన రోజులు ఏం చెప్పు కరెక్ట్గా చెప్ప మీ చేతికి వచ్చే రోజులు ఏం చెప్పాలి మేడం మేడం ఇది సస్పెండ్ ఎందుకంటే కొన్ని రోజులుగా మీకు అంటే వాళ్ళ అక్కడి నుంచి శివకి ఇల్లు వచ్చింది అని చెప్పొద్దని రెస్ట్రిక్షన్స్ పెట్టారా మరి ఎందుకు ఆ రోజు నువ్వు ఆవేదన పడుతున్నప్పుడు కింద కమెంట్లు పెట్టారు అయ్యో పాపం ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవచ్చు కదా కేటీఆర్ పట్టించుకోవచ్చు కదా ఒక ఇల్లు ఇవ్వచ్చు కదా అన్నప్పుడు కూడా నాకు కేటీఆర్ ఇల్లు ఇచ్చిండు నేను ఎక్కడ పోతలేను ఆ ఇంట్లోకే పోతా అనేసి ఎందుకు చెప్పలేకపోయినావని చాలా మందికి ఒక డౌట్ ఉంది కారణం ఏంది మేడం నేను వీడియోలో కూడా ఏం చెప్పినా అంటే నేను ఆందోళన చెందిన ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే నా కుటుంబానికి కావాల్సిన ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లు నా కుటుంబానికి సార్ చెల్లించడు అంటే మీ అంటే నేను వెయిటింగ్ పరియు ఏంటంటే సార్ రాక కోసం నువ్వు మళ్ళీ అసలు కరెక్ట్ ఆన్సర్ చెప్పు అట్లా కాదు చాలా మంది వచ్చి అడిగినప్పుడు విను శివ నేను ఇప్పుడు రోడ్న పడ్డాననేసి అందరు కూడా రోడ్న పడ్డ శివ రోడ్న పడ్డ శవాల శివ ట్యాంక్ పండు శివ రోడ్న పట్టడం ఆ రోజు నేను రోడ్లో పట్టలేదు అబ్బాయి నాకు ఒక ఇల్లు ఇచ్చిండు కానీ సార్ వచ్చేంత వరకు నేను ఆ ఇంటికి పోకూడదు అనుకున్నాను అనేది ఎందుకు ఆ ఒక్క విషయం అనేది నాకు అర్థమైతే లేదు ఇది నేను ప్రసాదాన్ని ప్రసాదం లాగానే స్వీకరిస్తాను ప్రసాదాన్ని ఫుడ్ మిల్స్ లాగా నేను చేయను ఎందుకంటే వాళ్ళు ప్రజలు చూపించిన గౌరవాన్ని కేటీఆర్ గారు గుర్తించి ఒక ట్యాంక్ పండు అంటే ఒక మున్సిపాలిటీలో చేస్తున్న ఒక శివ ఉన్నాడు తన కోసం మన ప్రభుత్వం ఏదైనా చేయకపోతే బాగోదు అని చెప్పేసి నేను స్టార్టింగ్ అంటే నా మైండ్ సెట్ అదే ఉంది ఏమని కేటీఆర్ గారు దృష్టిలో పడితే నాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే నాకు తెలుసు వాళ్ళ దృష్టికి నేను వెళ్తే నా కుటుంబం అంటే నా పిల్లలకి ఆదేరు అంటే నేను ఏదైనా ఉద్యోగం చేసుకుంటాను ఇదే శివాల దుస్తు ఉద్యోగం అది దానికి ఏదైనా మా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన మాట అనేది నాకు తెలియదు అదే ఉద్యోగం అన్న తెలియదు నాకు సద్యోగం అన్నది తెలియదు సో వాళ్ళు చెప్పిన మాటకి కేటీఆర్ గారు గుర్తించరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా హెచ్ఎండిఏ వాళ్ళు హెచ్ఎండిఏ వాళ్ళు గుర్తించడంలో కూడా నీకు ఏడవడతా అడిగేలే చూడు నాకు ఇక్కడ ఒక పాయింట్ అంటే చాలా మందికి తెలియదు అండి ఇల్లు అంటే శివని ఇక్కడి నుంచి పంపించడానికి ఇల్లు ఎక్కడో అయితే తీయలేదు కరెక్ట్గా ఇక్కడి నుంచి బయలుదేరి మనము జలవిహార్ రోడ్లో ట్యాంక్ బండ్ నుంచి చూసుకొని విగ్రహాలన్నీ చూసుకొని జలవిహార్ రోడ్లోకి పోయి కాస్త లెఫ్ట్ తిరగానే మీకు అక్కడ డిగ్నిటీ కాలనీ అనేది టూబీజే టూ బీహెచ్కే తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన దాంట్లో ఫస్ట్ ఫ్లోర్లోనే శివ కిచెన్ ఒకవేళ లిఫ్ట్ బాగున్నా బాగలేకపోయినా శివకి ఇబ్బంది కలగొద్దు శివ ఈ నీళ్లకు దగ్గర ఉండాలనే తనకు ట్యాంక్ బండి దగ్గర ఇల్లు ఇచ్చాడు పరిసర ప్రాంతాలు కూడా చెప్ప పొద్దున లేసా నీళ్ళనే చూసుకుంటూ ఇచ్చాడు కాబట్టి చాలా మంది అనుకుంటున్నారు ఎక్కడనో పంపించడం ఏమనుకుంటున్నారండి ఇందులో అంటే చాలా తన ఇంట్రెస్ట్ తీసుకున్నాడని చెప్పొచ్చు కేటీఆర్ గారు ఎందుకంటే ఎక్కడో తీసుకోపోయి వడేలా శివన్ మాత్రం ఆ నీళ్ళకు దగ్గరలోనే ఉంచాడంటే తనని ఎంతగా గుర్తు ఉంచుకొని తన సేవను ఎంత గుర్తు పెట్టుకున్నాడో కూడా అర్థం చేసుకోండి సాగునా కాదా అంటే సార్ గుర్తించాను కాబట్టి నేను స్టార్టింగ్ నుంచి నాకు ఎందరో చాలా మంది చెప్పారు నేను అలాంటి అడ్డదారిలో పోయే గొడ్డు గొర్రెని కాదు నేను అంటే ఒక గొర్రె తప్పు చేసిన దాన్ని వంద గొర్రెలు పోతాయి నేను అలాంటి వాని కాదు నేను చేసిన సేవని ఖచ్చితంగా కేటీఆర్ ప్రభుత్వం గుర్తిస్తుంది అనుకున్నా అలాగే గతంలో కూడా నేను కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా వెళ్ళాను సో అక్కడనే నేను సార్ని కలవాలి అది అక్కడారో సార్ వాళ్ళు లేరు ఫార్మ్ హౌస్లో అక్కడ ఒక వర్క్ పడినా వర్క్ చేసుకొని బయటకు వచ్చేసిన సో అండ్ అంటే నేను ఎప్పటికీ జీవితాంతం కృతజ్ఞత నమ్మ సార్కైతే ఎందుకంటే ఎల్లప్పుడికైనా నా పిల్ల పిల్ల తరాన కూడా కేటీఆర్ ప్రభుత్వాన్ని గుర్తించారు మర్చిపోలేదు అంటే అన్నం బిడ్డమని ఎన్నాడు మర్చిపోతుంది మర్చిపోతే విశ్వాస గాథ కూడా సో మాకైతే వాళ్ళు నీకు ఉడతా భక్తిగా చేయలేదు అనిపించింది ఎక్కడో ఇచ్చి ఉంటే ఎక్కడో ఏ డబల్ బెడ్రూమ్ ఎక్కడో చాలా ఉంది కానీ నువ్వు దీనికి దగ్గర ఉండాలనేది అంటే చాలా మందికి నేను చెప్పడం కోసం ఎక్కడెక్కడో ఇచ్చారని చాలా మంది కామెంట్స్లో చెప్తున్నారు ఇంకొకటి మిర్రర్ టీవీలో చూపించిన తర్వాత వీడియో ట్రెండింగ్ కూడా వెళ్ళింది ఎట్లా ఎట్లా ఉండింది నీకు అంటే నీకు ఎన్ని కాల్స్ వచ్చాయి ఏమని చెప్తున్నారు అందరూ మేడం నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఫోన్ చేశారు నాకు అంటే రెగ్యులర్గా సూసైడ్ చేసుకునే వాళ్ళు కొందరు ఉన్నారు అనమాట కాపాడడానికి వచ్చిన వాళ్ళ అన్నా నువ్వు వాళ్ళ బాధపడద్దు నువ్వు వేడవద్దు కేటీఆర్ ప్రభుత్వం నేను గుర్తిస్తుంది ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తుంది మా కోరిక కూడా అదే నువ్వు కన్నీరు పెట్టుకొని అంటే బాధపడకూడదు వాళ్ళ బాధపడడం మాకు ఇష్టం లేదు నువ్వు అంటే ఒక శివుడి రూపంలో నువ్వు పది మంది సేవ చేస్తున్నావు ఆ సేవని గుర్తించి ఖచ్చితంగా కేటీఆర్ మనసును కరిగిచ్చి నీకు ఇల్లు ఇప్పిస్తాను కానీ కేటీఆర్ గారు నాకు ఎప్పుడు ఆల్మోస్ట్ రీచ్ అయ్యి రీచ్ అయిన తర్వాత ఏంటంటే అంటే ఆల్మోస్ట్ సార్ వాళ్ళ మనసులు నేను ఉన్నా కాబట్టి ఆ ప్రేమాభిమానాలు నా పట్ల ఉన్నాయి కాబట్టి అంటే రేపు పొద్దుగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా శివ ఐదు ఫ్లోర్లు కావచ్చు మూడు ఫ్లోర్లు కావచ్చు రెండు ప్లోర్ ఎక్కడున్నా రావడానికి వేగంగా రావు అంటే నాకు కృషి అలాంటిది ఆ వేగమైన దానిలో వీడు వెళ్తాడు అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటేనే కరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటేనే దబాదా రాత్రి పిలిచారు ఉరికోసానికి కిందికి అన్నట్టుగా ఆ లేకు పక్కనే ఆల్మోస్ట్ నన్ను అడిగారు ఈ హైదరాబాద్ సిగ్నల్ మధ్యలో ఉన్న అన్ని అపార్ట్మెంట్లలో నీవు ఏది కోరుకుడు కోరుకో శివర్ నన్ను అడిగారు నీకు అడిగారు ఏది కావాలో కోరుకో బాబు నీకు నచ్చిన కానీ నేను ఇస్తామని అంటే తెలిసేది కేటీఆర్ కేటీఆర్ అంటే అది గొప్పతనం నన్ను అన్ని అడిగారు నాకు ఆ రోజు బాధపడడానికి ఏంటంటే నువ్వు బాధపడే కారణం ఏందో తెలియక నువ్వు రోడ్న పడున్నావు అని చాలా మంది విమర్శలు చేసిరు అంటే పూర్తి స్థాయిలో కొంత సగం వీడియో చూసి సగం వీడియో చూడకపోవచ్చు కొన్ని తమ్ పెట్టిన విధానం కావచ్చు సో అందరు కూడా కొంత తప్పుగా అర్థం చేసుకున్నారు ఎక్కడికో పంపిస్తున్నారు శివని ఎక్కడికో పంపిస్తున్నారు సో దీంతో అందరు కూడా ఒక క్లారిటీ వచ్చింది ఎక్కడికి పంపించలేదండి శివని మాత్రం ట్యాంక్ బండ్ దగ్గరే ఉంచారు ట్యాంక్ బండ్ దగ్గరే ఇల్లు ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో కేటీఆర్ గారు ఇల్లు ఇచ్చారు సో ఆ విషయాలన్నీ కూడా నేను చెప్పడం కాదు సాక్షాత్తు మనం నాతోనే ఉన్నాడు కాబట్టి శివనే చెప్తున్నాడు ఇది నిజమే ప్రజలు ఎందుకంటే చాలామంది నా పట్ల చూపించిన ప్రేమాభిమానాలు కొందరు ఏంటంటే ద్వే సార్ని కూడా ద్వేషించిన వాళ్ళు కూడా ఏంటంటే అనుకోవద్దు అయ్యో శివ అంత కష్టపడుతుంది కదా అతనికి ఎందుకు ఇవ్వట్లేదు అని ఆ కొందరు కావాల్సిన వాళ్ళు కొందరు చెడగొట్టాల్సిన వాళ్ళు కూడా నాకు మేలు చేయాలని చెప్పేసి కొందరు విమర్శలు రకరకాలు మాట్లాడిన వాళ్ళు కూడా అలాంటి మాట్లాడిన నేలకతోటి మంచితనంగా శివాకి డబల్ బెడ్రూమ్ కేటీఆర్ గారు ఇచ్చారు మేము సార్కు థ్యాంక్స్ చెప్తున్నాము అని అనేటట్టుగా అంటే సారు ఆయన గుణమా అంతేమ్మా కేటీఆర్ గారు అంటేనే ఆయన గుణమా ఆయన మనసు చిన్నపిల్లల మనసు కానీ జనరల్గా ప్రజలకు ఏది కావాలో ఆయన మైండ్ సెట్ ఆలోచిస్తాం అంటే ఏదిలో చిన్నవాడైనా ప్రకృతికి కావాల్సిన ప్రయోగాలు మొత్తం ఆయన మైండ్లో అంటే ఆయన చదివిన చదువు ఉండొచ్చు ఆయన ఉన్న విధానం ఉండొచ్చు విదేశాలలో ఏంటంటే వేరే దేశం బాగుపడుతుంది మన దేశం ఎందుకు బాగుపడది నేను ఈరోజు కూడా పొద్దుగల సార్ నేను ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటా ఇన్స్టాగ్రామ్ నేను సార్కి ఫాలోవర్ని ఫాలోవర్ నేను ఫాలోవర్ నమ్మా ఆయనకి సార్ పెట్టే ప్రతి ఒక్కటి ఏంటంటే ఆయన చదువు అంటే రియల్గా ఈరోజు నిన్ను వదిలిండు అది అందరికి పిల్లలు స్కూల్ పిల్లలు చెప్తున్నాడు ఒక సారు వచ్చేసి ఒక కంపెనీ పెట్టినాడు ఆ కంపెనీ పెట్టకముందు తను ఎందరినో అడిగిండట నేను ఇట్లా పెట్టుకోవాలి మీరు కలవాలంటే ఎవరు పట్టించుకోలేదు ఆయననే ఓన్గా కంపెనీ పెట్టుకుండు అంటే ఈరోజు ఆయన పెట్టుకున్నాడు కాబట్టి మన దగ్గర ఒక కంపెనీ ఉంది అంటే మనం ఒకరి కింద బానిస బతుకు బతకాల్సిన అవసరం ఏముంది ఆ బానిస బతుకు మనకెందుకు ఎందుకు అంటుండే ఆయన ఒక దేవుడమ్మ అమ్మ నేను కూడా నా గోల్ కూడా అదే ఈరోజు నేను చేసిన సేవ నా ఓన్గా చేస్తున్నా ఇది నాకు సొంతం ప్రజల అంగీకారంతో నేను సేవ చేస్తున్నా ఇది నా ఓన్ అంటే నా ఓన్ సార్కు సార్ మైండ్ సెట్కి నేను మాట్లాడుతున్న మైనసేట్కి ఈక్వల్గా ఉన్నాయి రెండు ఎందుకంటే తను సేవ ఏంటంటే ప్రజలకు దగ్గరగా నేను ఈరోజు మీరు అందరూ కలిసి నాకు పెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే కేసీఆర్ గారు కేసీఆర్ ఒక పదవి అంటే ఆ పదవికి కరెక్ట్గా రూట్లో పోతున్నాయన అంటే ప్రజలను గుర్తించిన వాడే నాయకుడు ప్రజలను మబ్బ పెట్టిన వాడే నాయకుడు ఎట్లయితాడు అలాంటివి ఆయనకు తెలియదు కాబట్టి ఈరోజు నన్ను కూడా ఒక ఒక సామాన్యులన్న నన్ను గుర్తించిండు ఆ ప్రేమాభిమానాలు కంటే ప్రజలు అడిగిన కోరికలని నెరవేర్చిండు అంటే ఇంత ఫాస్ట్గా రెస్పాండ్ వస్తుంది అని అనుకున్నావా అంటే టైం పడుతుంది అనుకున్నా అంటే చాలా ప్రయత్నాలు చేస్తాను ఫామ్ హౌస్కి వెళ్ళడానికి కలవడానికి ఆయన కలవడానికి శత ప్రయత్నం చేసినా అన్నావు కదా వీడియో పెట్టగానే రెస్పాండ్ వచ్చింది ఆయన నేను శివ ఇంటికి వెళ్తానని ట్వీట్ చేయడము అంటే ఇంత తొందరగా ఇంత జల్దీగా వస్తుంది అనుకున్నావా రిప్లై నా కష్టాన్ని ప్రతిఫలం అది ఆయన ఇచ్చిన ఒక గిఫ్ట్ ఏంటంటే నేను ఏమైనా తప్పు ఉంటే క్షమించాలి ఎక్కడైనా వీడియోలలో ఏమైనా ఏదైనా నేను నోరు దారి ఏమైనా మాట్లాడినా క్షమించాలి ఏదైనా నేను సామాన్యత మాట్లాడాను అలాంటిది ఏమైనా మిస్టేక్ అయినా కూడా క్షమించాలి కేటీఆర్ గారికి నేను కోరుకుంది ఒకటే కోరికను ఆ రోజు అదేమంటే రెండు మూడు సంవత్సరాలు నా వీడియో ట్రెండ్ అవుతున్నాయి ఎస్ నైంటీ ఫోర్ ఛానల్ నాది ఓన్గా పెట్టుకున్నా దాంట్లో కూడా నేను పెట్టిన సార్కు అక్కడ కామెంట్లు కూడా అన్నీ చదువుతున్నా మా మిస్టేక్కి నా పిల్లలు చదువు వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళు చదువుతారు అయ్యా నువ్వు పెట్టిన దానికి రిప్లై చాలా మంచిగా వస్తుంది ప్రతి ఎవరైతే చేయన్నారో నేను మా మిస్సెస్ మొత్తం చదువుతు ఉంటుంది ఆ సార్ని పొగుడుతురు అదే ఆ బ్లాగ్లో ఒక అనబడ్డ మెసేజ్ ఇక్కడ చూస్తే కూడా అదే ఉంది వాళ్ళు చీ అన్న వాళ్ళు ఈరోజు ఓకే అంటారు అలాగే కొందరు వీడియోలు చేసి కూడా చెప్పారు తనకి ఏదైనా ఇవ్వండి అన్న వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర చెప్పిన వాళ్ళు ఏదో రోజు చెప్పారు సార్ ఈరోజు మీరు ఇచ్చారు మాకు చాలా సంతోషం ఉంది ఏ చిన్నవాళ్ళైనా అంత పెద్దవాళ్ళు అనడం తప్పు కానీ ఆ తప్పుని తెలుసుకొని మళ్ళీ చేసిన ప్రయోగానికి సార్ చేసిన పుణ్యానికి మాలో ఒక మార్పు అంటే ప్రతి ఒక్కరు మానవుడే తప్పు చేసేవారు కొందరు చేస్తారు ఆ తప్పు బాగుందని అందరు చేయద్దు సార్కి ఏంటంటే కొద్దిగా టైం పట్టింది అంటే ఇక్కడ రావడానికి గుర్తించడానికి మెరారిటీ వాళ్ళు అనుకోకుండా నా యాక్చువల్లీ నేను ఇలా ఇలా బుక్ అయిపోతాను అనుకోలేదు మీకు నేను నా 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 ఆలోచన వేరే ఉండే ఆ ఆలోచనని మొత్తం మీరు డైవర్ట్ చేసారు దానికైతే ఓకే జరిగింది హ్యాపీ అందరూ ఏదో అనుకున్న వాళ్ళందరూ కూడా శబాష్ అన్నారు ఇక్కడ మీ ఇద్దరికి కూడా ఒక మంచి అంటే తను అరే ఇయ్యొచ్చు కదా ఇయ్యొచ్చు కదా అంటే అది కూడా బయటకు వచ్చింది దాని కూడా ఇల్లును అద్భుతంగా ఒక బొమ్మరిల్లాగా చేసుకున్నావు అది కూడా నీకు ఒక మంచి ఇన్స్పిరేషన్ ఆ విషయంలో కూడా అంటే గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది కాబట్టి దాన్ని ఏం పట్టించుకోకుండా వదిలేయకుండా అబ్బాయి ఇది ప్రభుత్వం ఇచ్చిన ఇల్లేనా లేకపోతే సొంత అంటే సొంతంగా మొత్తం గోడలు పెట్టి కట్టుకున్నాను లెవెల్ దాన్ని తీర్చిదిద్దుకుంటున్నాను అమ్మ ఇప్పుడు నేను అక్షరాలు నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు గుర్తించండి స్లమ్ అంటేనే రేకుల గుడిసెలు స్లమ్ అంటే రేకుల గుడిసెలు ఆ రేకుల గుడిసెలు ఉన్నదాన్ని అంటే రోజు కూలీ రిక్షా దొక్కుతాడు ఆటో నడిపిస్తాడో కార్ నడిపిస్తాడో వాచ్మెన్ డ్యూటీ చేస్తాడో ఆ కూలి ద్వారా అంతా ఉండేది గుడిసెలోనే ఆ గుడిసెలో మీరు కనపడకూడదని చెప్పేసి డబల్ బెడ్రూమ్ కడతారు కొన్ని కొన్ని స్థలాలు ఏంటంటే స్టాండర్డ్గా ఉండవు అలాంటి దగ్గర కొన్ని పడిపోతుంటుంది జారిపోతుంది అంతేంది మన కోట్లు కోట్లు పెట్టించిన బిల్డింగే పరేలు పడుతుంది అంటే దాంట్లో ప్రకృతి అంటే భగవంతుని లీల అది కఠిన కాదు అది సో నేను చేసిన నాకు కూడా అదే ఇల్లు ఇచ్చారు అంటే నా దానికి మీ దానికి తేడా ఏం లేదా అంతా ఒకటే అది పెట్టుకునే విధానం గుట్టుకాంచుత ఎర్రగా అవుతుంది నీళ్ళు తల్లితే గోడ మింగేస్తుంది కానీ నీళ్లు నీళ్ళు కనపడవు ఈ గుట్కా కనబడుతుంది అంటే శత్రువు అంటే ఏదో ఒకటి తెల్లకి ఊక్కోడు కదా ఏదన్నా దొరకదా ఏదైనా దొరకడా ఇప్పుడు నేను కూడా టైం కూడా ఇన్ని సంవత్సరం వర్క్ చేసిన మేడం నా ఎంపడ ఒక టీం ఉంది నేను ఏనాడు కూడా నా టీం వచ్చి చెప్పలే మా అన్నకి ఇల్లు ఇవ్వండి మా అన్న నేను ఫ్యామిలీతో నా వాళ్ళు ఒంటరిగా ఉన్నాడు నేను ప్రభుత్వానికి గుర్తున్నా సార్ ఖచ్చితంగా ఇది కష్టం మీరు చూస్తారు ఏ రోజు రావాలని అనుకుంటున్నావు నువ్వు సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన గృహప్రవేశం పెట్టుకున్నావు కదా సారు సారు ఏ రోజు వస్తే బాగుంటుందని మీ కోరిక మా కోరిక ఈ ఆత్మల ఆత్మ శాంతించాలి ట్యాంక్ బండ్ ప్రకృతి మొత్తం మారిపోవాలి నా గోల్ ప్రకృతి మొత్తం మారిపోవాలి ఇక్కడ కొంచెం సిబ్బంది ఇంకో గట్టిగా బలంగా పెట్టి మీరు ప్రభా ఇవ్వడం ప్రజలకు ఇచ్చిన ఒక మాట ఇక్కడ ఎట్లా బిల్డింగ్ తయారవుతుంది నా నాదైతే నా రీల్ ఇదే అనుకుంటున్నా ఈ సెక్రటరీ ఆ రోజులో కూడా సెక్రటరీ అంబేద్కర్ భవన్ అని పేరు కూడా పెట్టారు దానికి జీవో కూడా రిలీజ్ అయింది అసలు గారి కుటుంబాన్ని చెప్తున్నా వాళ్ళ కాళ్ళు వెడికి నెత్తిన పోసుకున్నా తక్కువనే ఎందుకంటే మన తెలంగాణ మన భరత భారత ఏమంటే అదే బంగారు తెలంగాణ మనం పెట్టుకునే దానికి ఆ రోజు కేటీఆర్ గారు దాన్ని అంటే ఎవరో పెట్టిన మనకెందుకు మనది మనం పెట్టుకోవాలి మనం మన ఇల్లు మనం అంటే నేను చేసిన సరిదిద్దుకోవడం అదేగా వాళ్ళు వద్దు వద్దు అన్నారు ఆ రోజు ఎందుకు కడుతున్నారు అని అడ్డాంటారు ఈరోజు అదే అంటారు నేను రోజు వింటాను పబ్లిక్ వచ్చి బా ఎంతమంది కట్టారు కనబడుతుంది కొత్త సెక్రటరీ ఇక్కడ కనబడుతుంది కొత్త శివ ఇల్లు అసలు అసలు నేను వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అసలు అంత బిల్డింగ్ ఆ కన్స్ట్రక్షన్ అంత స్పీడ్ రాత్రిలో పూట మొత్తం వర్క్ నడుస్తుంది ఎలాంటి ఇంత ఇబ్బంది లేకుండా వర్క్ నడుస్తుంది అంటే ఎలా అంటే సార్ ఆయన పెట్టిన మొదటి శంకుస్థాపన అంత స్టాండర్డ్ చేసింది దానికి అంటే ఆయన అంతే మా చేయాలనుకుని ఇక్కడ చేస్తే ఏదైనా అవుతుంది నేను కూడా సార్ ఇచ్చిన ఇల్లుని ఏదో రకంగా చూపిన ఆశ మంచి చేసిన లాగా చేసుకున్నాం నీకున్న దాంట్లో దాతల సహాయంతో కేటీఆర్ ఇచ్చిన ఇళ్ళను మాత్రం మస్తు చేసుకున్నావు దాని అంతా చూపించినాం ఎప్పుడు రావాలని కోరుకుంటున్నాం సారు వస్తే ఆయన అనుకున్న అన్ని నెరవేర్తాయి నేనేదైతే కోరిక చెప్పాలనుకుంటున్నావు కదా ఏం చెప్పాలనుకుంటున్నావు అది కూడా మళ్ళీ సీక్రెట్ సస్పెన్స్ ఆ రోజు చెప్పాలనుకుంటున్నా కొంచెం ఒక్క ఒక్క క్లూ ఏమన్నా అన్నం తిన్న తర్వాత ఏమంటాం అన్నదాత సుఖీభావ్ అనాలి అది ధర్మం నేను తినకముందే సుఖీ సుఖీభవ అంటే దానికి అర్థం ఉండదు సారు వచ్చిన రోజు సారు ముందర మాట్లాడితేనే ఏడ్ చేస్తారేమో మామూలుగా కళ్ళనీళ్ళు దారాలు కుటుంబ సభ్యులంతా ఏడుపు కార్యక్రమాలు ఉంటారా ఏంటి కన్నీళ్ళతో కడుక్కుంటున్నా అంటే అది ఆనంద బాష్పాలంటారు కానీ ఆనంద బాష్ప ఎందుకంటే ఇప్పుడు నాకు నేను ఏడిసి నేను ఏదో నాకు అంత అవసరం లేదు నేను మూడు పూటలు అన్నం తింటున్నా హ్యాపీగా ఉంటాను నేను కూడా ఏదో రోజు ఆ మట్టిలో పోగా తప్పది సో ఆ జీవితాన్ని అనుభవిస్తున్నా ఇతరులు అంటే ఎందరి కోసం ఆలోచిస్తున్న వాళ్ళు టైం దొరకదు జస్ట్ ముందు ఇరవై నాలుగేళ్ళు పట్టింది నాకు సారం కలవనీకే ఇరవై నాలుగేళ్ళు ఏళ్ళు అంటే ఏ ప్రభుత్వం వచ్చినా నాలు గుర్తించలేదు కేటీఆర్ ప్రభుత్వం గుర్తించింది సో వాళ్ళు నాకు ఒకసారి చూస్తే ఇప్పుడు కూడా నేను మా మా సార్కి ఫోన్ చేసిన సార్ కింద సార్ వస్తున్నాడు కదా సార్ రిటర్న్ ఫోన్ చేసాడు శివ ఏడున్న బిడ్డ అన్నాడు సార్ ఇట్లా వర్క్ మీద ఉన్నా అంటే ఇక్కడ వీలైతే ఖచ్చితంగా నీకు ఫోన్ చేస్తాను నువ్వు రావాలన్నాడు సో అంతేమా అంతా ప్రకృతి మారుస్తున్నావు నేనేం చేయలేను దాన్ని కేటీఆర్ ప్రభుత్వం ఉన్న ప్రతి ఒక్కరు నాకు ఒక ఆనందం లేకనే ఆదరిస్తారు కూడా ఆనందం తట్టుకోలేకపోతున్నా వచ్చే బాధలకు ఇంకా అంటే అంతే అమ్మా మళ్ళీ బాధలు అంటావు ఏందో ఆనందం ఉంది ఆనంద బాష్పాలు ఒకవైపు అంటే అందరూ దాతలు ముందుకు వస్తారు కొంతమంది ఏమో పిల్లలు చదివిస్తామన్నారు ఆల్రెడీ కొంతమంది ఏమో నీకు మంచి వచ్చాడు అరుచుకుంటున్నారు ప్రభుత్వం కూడా నీకు ఇల్లు ఒకటి ఇచ్చిన దగ్గరలోనే అంటే ఏంది ఇంకా ఉన్న ఇబ్బంది లేని నువ్వు చుట్టూ చుట్టూ తిట్టి చెప్పకుండా డైరెక్ట్గా చెప్పు ఉన్న ఇబ్బంది లేంది ఇంకా ఇబ్బంది లేదులేమో చేసే కష్టాన్ని ప్రతిబలం వాళ్ళు చూపించరు నేను ఆనందంగా ఉన్నా ప్రజలు కూడా చాలామంది ఆందోళనకి వెళ్తున్నాడా శివన్న వాహనాలకి వంగడి అనేది మొత్తం ప్రతి ఒక్కరిని అనుభవిస్తున్నా అంటే నేను ఇప్పటిదాకా ఏ దానికి ఆశించకుండా పోతున్నాను కాబట్టి ఈరోజు కేటీఆర్ దగ్గరికి చేరగలిగాను ప్రతి ఒక్కరి మనసులో అదే ఉండాలి అదే చైతన్యం ఉండాలి చేయాలనే పట్టుదల ఉండాలి పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలుగుతాము ఈ తాగుడికి పోయి దానికి పోయి ఇంట్లో భార్య పిల్లలు కొట్టాడుకుంటా ఇక్కడ వచ్చి వాళ్ళు బాధపడుతుంటే మాకు మంచి అనిపిస్తాం మా ఏడుస్తుంటారు తెలుసా మేము చనిపోవడానికి వచ్చామన్నా నువ్వు చనిపోయేదానికి కూడా ప్రశాంతంగా నువ్వు చనిపోయట్లేదు ఏందని అప్పుడు కొంచెం అది మైండ్ పని అంటే గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు కూడా అదైపోతురు అలాంటి కొన్ని అంటే నా ఓన్గా ఏదో చెప్పాలనుకుంటున్నా అది ఆయన ఖచ్చితంగా దాన్ని దానిపైన కూడా కొంచెం పెడతాడు పెట్టిన తర్వాత ప్రభుత్వానికి ఏదైతే కావాలో నేను చెప్పేదానికి ఖచ్చితంగా అది అమలువరుస్తాడు ఎందరు కుటుంబాల జీవితాలు సుఖంగా అనేది నా ఆలోచన థ్యాంక్ యూ సో మచ్ అను అన్నట్టుగానే అంటే మేము టీవీ ఆ రోజు నిజంగా రెస్పాన్స్ వస్తుందా లేదా మేము తీసిన రోజు మేము కూడా అనుకోలేదు అంటే మీ కుటుంబ సభ్యుల ఆవేదన చూసినా ముఖ్యంగా నీ ఆవేదన ఒకటి మీ భార్య శాంతి ఆవేదన ఏంటంటే మీ కళ్ళల్లో నీళ్ళు కనిపించినాయి అవి ఏంటి ఖచ్చితంగా సార్ మా ఇంటికి రావాలన్నది సో వీడియో పెట్టినాం మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు రాత్రి పెట్టినాం పొద్దున్న కల్లా దానికి ఒక రెస్పాన్స్ వచ్చింది ట్వీట్ వచ్చింది నేను శివ ఇంటికి పోతాను అనేసి బట్ మీ యొక్క రిక్వెస్ట్ ఏంది సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన ట్యాంక్ బండ్ శివ శవాల శివ అనే ట్యాంక్ బండ్ శివ వాళ్ళ ఇంటి గృహ ప్రవేశం వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన సో తను చెప్తుంది ఒక్కటే ఆ రోజు కనుక వస్తే నాకు చాలా సంతోషం అనేసి ఆయన పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాడు నిజంగానే మంత్రి కేటీఆర్ గారికి ఆ రోజు నిజంగానే కొంత ఖాళీ సమయం ఉంటే శివ ఇంటికి రావాలని శివతో పాటుగా మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకేనా శివ రాకపోతే అయితే ఇంకొకటి కూడా అంటున్నాడు కేటీఆర్ గారు ఆ ఇంట్లో అడుగు పెట్టేంత వరకు నేను ఆ ఇంట్లోకి పోను అంటున్నాడు అంత అంత ఏర్పాటు చేసుకుని ఉన్నాడు బట్ ఏదైతే తనకు తన ఒక సేవను గుర్తించి తనకు ఒక షెల్టర్ ఏర్పాటు చేశారు కాబట్టి తనకు ఒక గూడు ఏర్పాటు చేశారు తను కాలు పెడితేనే ఆ ఇంట్లోకి వెళతాను అనేసి తను చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తను త్వరలో శివ ఇంటికి వెళ్ళాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ శివ థ్యాంక్ యూ అమ్మ అది సార్ చూడాలి మా మా అంతే మా నా ప్రేమ వేరే ఉంది మా మాకన్నిటి బాధ కూడా అలా ఉంది ఈరోజు రోడ్డుపైన ఒక చెత్తగాయలు వేరుకునే నేను అంత పెద్ద ఇంటికి ఒక ఓనర్ అని చెప్పుకోవడానికి కారణం కేటీఆర్ ఇలా వీడియోలో చెప్తే గొప్పతనం కాదు ప్రజల్లో కానీ ఎక్స్ప్రెషన్స్ అంతా కూడా ఆయన వచ్చినప్పుడు నీ యొక్క దాంట్లో చెప్పుకుంటావు నీ యొక్క ఆవేదన కావచ్చు ఆనంద బష్పాలు కావచ్చు కన్నీళ్ళు కావచ్చు ఏవైనా కూడా తన ముందు ప్రత్యేకంగా అయితే చెప్పుకోవాలనుకుంటున్నాం అమ్మ రియల్గా అమ్మ ఎందరు గుండెల్లో ఆనందపరుస్తున్న ఒక కేటీఆర్ అసలు నెక్స్ట్ ఇయర్ తను ఖచ్చితంగా చేసేదానికి ప్రతిబలం నేనే ముందుంటా ఎందరో మహనీయులు ఆత్మ బలిదానాలు మనది మనకు రావాలని పోరాడిన దాంట్లో నేను ఒక సైతం లాంటి వాడిని ఎప్పుడు కూడా ఎందుకంటే నాకు అవన్నీ తెలియదు నాకు తెలిసింది ఒకటి ఇక్కడ ఎవరైనా ఎవరికి యావత్ వచ్చినా కాపాడుకోవడానికి నేను కళ్ళతో ఉంటే కాపాడుకోగలుగుతున్నాను అలాంటి మనసు ఉన్న నాది ఈరోజు కేటీఆర్ గారు నాకు ఇంత చేసినప్పుడు నేను ఆయన కోసం ఈ యొక్క చిన్న దీపం మారిపోతే పెద్ద ఫరకే పడదు అది బాగుంటావు నీకు ఇప్పుడు అందరు సహకారంతో మీడియా ఒక్క ఇది కూడా ప్రతి ఎక్కడున్నడు శివ అనుకుంటూ వెతుక్కుంటూ వచ్చి సో అవి ఆనంద బాష్పాలుగా మార్చుకోవాలి మీరు కన్నిటిగా కాదు ఏడుగురు పిల్లలు కాబట్టి వాళ్ళని చూసుకుంటూ మీ కన్నీళ్ళని ఆనంద బాష్పాలుగా చేసుకొని జీవితం కొనసాగిస్తూ ఈ సేవలు ఇలాగే ఉండాలి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే త్వరలో కేటీఆర్ మీ ఇంటికి రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శివారు